జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అని చెప్పాలి దాదాపు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా తన అద్భుతమైన కామెడీతో తక్కువ సమయంలోనే దగ్గరయ్యాడు అని చెప్పాలి జబర్దస్త్ లోకి ఒక సాదాసీదా కమిడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారిపోయాడు అని చెప్పాలి అంతేకాదు ఇక తన స్కిట్లతో జబర్దస్త్ హిస్టరీలో సరికొత్త ట్రెండ్ సృష్టించి పంచుల సునామీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు హైపర్ ఆది ఆ తరువాత ఆ కాలంలో రైటర్ గా కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు అటు ఈటీవీలో ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలకు స్క్రిప్ట్ కూడా రెండు చేతులారా సంపాదిస్తున్నాడు అని చెప్పాలి అదే సమయంలో వెండి తెరపై అవకాశాలు అందుకుంటూ అదరగొడుతున్నాడు అయితే గత కొంతకాలం క్రితం జబర్దస్త్ నుంచి దూరంగా ఉండి కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ సహా మరి కార్యక్రమాల్లో కనిపించిన హైపరాధి మొన్నటికి మొన్న మళ్లీ జబర్దస్త్ లోకి వచ్చాడు అనే విషయం తెలిసిందే అయితే ఇక జబర్దస్త్ లోకి వచ్చి రెండు మూడు ఎపిసోడ్ లో కనిపించాడో లేదో మళ్లీ జబర్దస్త్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు ఇక ఇలా జబర్దస్త్ నుంచి హైపరాధి తప్పుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది కాగా శ్రీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన లేటెస్ట్ ప్రోమోలో కూడా ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది కొత్త యాంకర్ సౌమ్యారావు కారణంగానే హైపరాది జబర్దస్త్ వీడాడు అనే టాక్ ఉంది ఇది ఎంతవరకు నిజమంటూ రష్మి ప్రశ్నించగా హైపరాది ఏదో సమాధానం చెప్పాడు కానీ ఇక అతని వాయిస్ మ్యూట్ చేయడంతో అతను ఏం చెప్పాడో ఎవరికీ అర్థం కాలేదు దీంతో ఇక ఈ కార్యక్రమం చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు